బాలీవుడ్ ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఎలా అటాక్ చేయబోతోంది? లాస్ట్ ఇయర్ జవాన్, పఠాన్, యానిమల్, డంకీ ఇలా నాలుగు భారీ హిట్లతో దూసుకెళ్లింది. మరి ఈ ఏడాది అదే జోరు కంటిన్యూ అవుతుందా అంటే ఆ రేంజ్ లో క్లారిటీ కనుచూపు మేరలో లేదు. ఖాన్లు, కపూర్లు ఈ ఏడాది చాలా వరకు సైలెంట్ అయితే మిగతా వాళ్లలో ఒకరిద్దరు మాత్రం సందడి చేసే ఛాన్స్ ఉంది. వాళ్ల మీదే బాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్ ఈ ఏడాది ఫైటర్తో పాన్ ఇండియా లెవెల్లో బోని కొట్టేలా ఉంది. హృతిక్ రోషన్ తో పఠాన్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ తీసిన ఫైటర్ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ నెల 25th న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ సందడి చేస్తుందనింతగా అంచనాల్ని అందుకుంది. భూల్ భూలయ్య 2కి మూడో సీక్వెల్ రెడీ అవుతోంది, భూల్ భూలయ్య 3. నిజానికి చంద్రముఖి రీమేక్ గా వచ్చిన భూల్ భూలయ్య, దానికి సీక్వెల్ గా వచ్చిన భూల్ భూలయ్య 2, ఈ రెండు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ బెండ్ తీశాయి. అయితే ఇంతవరకు చంద్రముఖికి మూడో సీక్వెల్ రాలేదు కాబట్టి ఈ మూడో సీక్వెల్ తీసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. కానీ సౌత్ మార్కెట్ని ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చెప్పలేం. అంత అటెన్షన్ని కూడా ఇది లాక్కోలేకపోయింది. తమిళ సింగం, సింగం 2, సింగం 3కి హిందీలో రీమేక్స్ వచ్చాయి కానీ ఆ తర్వాతే మరో సీక్వెల్ లేరు. అదే ఇప్పుడు సింగం అగైన్ అంటూ బాలీవుడ్ బ్యాచ్ ప్లాన్ చేస్తుండే. ఏడాది 6 భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్టు మీద ఇండియా లెవెల్లో అంచనాలు అయితే లేవు. బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ లా సౌత్ ని కూడా ఆకట్టుకునేలా యానిమల్ రేంజ్ లో ఏదైనా మూవీ వస్తుందా అంటే వార్ 2 అని అంటున్నారు. హృతిక్ తో కలిసి తెలుగు స్టార్ ఎన్టీఆర్ చేయబోయే వార్ సీక్వెల్ వార్ 2 పాన్ ఇండియా లెవెల్లో సందడి చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇది ఈ ఏడాది ఏప్రిల్లో మొదలైతే కనీసం డిసెంబర్లోగా వస్తుందనే గ్యారంటీ లేదు. పఠాన్ లాస్ట్ ఇయర్ 1000 కోట్లు రాబట్టింది కానీ టైగర్ 3 మాత్రం ఫ్లాప్ అయింది. అయితే ఇటు పఠాన్, అటు టైగర్ 3 ఇద్దరిని కలిపి ప్లాన్ చేస్తున్న టైగర్ వర్సెస్ పఠాన్ ఈ ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది. సో వార్ 2 కూడా ఈ ఏడాదే వస్తే ఇక ఈ రెండు సినిమాలే ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్లో హల్చల్ చేసే అవకాశం ఉన్న మూవీస్.